హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో నేను పూర్తి స్థాయిలో కామెంట్ చేయలేను, కానీ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఈ రాష్ట్రం పట్ల ఒక స్పష్టమైన అవగాహన లేదనే దానికి ఇంతకన్నా నిదర్శనం మీరు ఉంటుందంటారా? మీరు ఒక మీడియా సామాన్య సమాజం తాలూకు ఆలోచన మీరు చెప్పండి. బీజేపీని అంత దుర్మార్గంగా తిట్టి, స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ అనేక అంశాల్లో తిట్టి మళ్ళా ఎలా వెళ్ళి, అంటే ఆయనకి రాజకీయ పార్టీ కంటిన్యూ చేసేదానికి అంత ఓపిక లేదేమో అని అనిపిస్తుంది నాకు, అంత శక్తి లేదేమో అనిపిస్తుంది. ఇంకొకరి మీద ఆధారపడితే మాత్రమే నేను నడపగలనేమో, ఏదో నాకు భారంగా ఉంది, భారం దించుకోవాలనే, దీంతో అమిత్ షాను కలవాలనే లేదని చెప్పారు. మోడీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారని అక్కడక్కడ మనం ప్రచారంలో విన్నాము, కానీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ నివాసం ఉండే పడమర లంక ప్రాంతంలోనే సునీల్ దేవధర్ అనే బీజేపీ ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆయన ఇంటికే ఈ మురళీధరన్ అనే అతను వస్తుంటాడు. నువ్వు విజయవాడ పడమర లంకలో నువ్వు అద్దెకు ఉండే ఇంటి చోరా ఉండే నాయకులతో నువ్వు ఢిల్లీ ఎందుకు మాట్లాడాలి? అంటే ఎవరినో కలవటానికి వెళ్ళాడు, ప్రయత్నం చేశాడు, అది సఫలం కాల మూడు రోజుల్లో చూడాలి. ఆయనకి పెద్దగా అవగాహన ఉందనో పేషెన్స్ ఉందని నేను అనుకుని, ఎందుకంటే పెద్దగా ఇప్పుడే నేను ఆయన గురించి కామెంట్ చేయదలుచుకోవాలి, చాలా రోజులు ఉండి చాలా రాంగ్ డైరెక్షన్లో ఆయన వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడుతో కూడా కలిపి. ఇవన్నీ మాకు చాలా బాధ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అనుసరించే వర్గాలు ఏవో కూడా వాళ్ళు కూడా చాలా తీవ్రంగా బాధపడుతున్నారు, ఎందుకంటే సొంతగా పార్టీ పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తారనుకుంటే ఆడకాళ్ళు కాళ్ళు వాళ్ళు కూడా తిరుగుతున్నాడు, ఇది మాకు నచ్చట్లేదు అనేది. మేము కూడా నిజంగా చిరంజీవికి పవన్ కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి అభిమానించిన వాళ్ళమే, సినిమాల్లో ఉన్నప్పుడు లేకపోతే ఒక ఒక కులపాడిగా మా కులం వాళ్ళు చాలామంది ఆయన అభిమానించవచ్చు, కానీ వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు ఈ చర్యల ద్వారా. ఇక ఇంతకన్నా నేను పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పను. ఇక్కడ రెండు విషయాల్లో చూడాలి దీన్ని. ఒకటి, చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో మాట్లాడారనేది ఒక అంశం అయితే, దీన్ని వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వెళ్ళే అవకాశం ఆ జిల్లాల్లో లేదు, క్వశ్చనే లేదు. ఎందుకంటే వైసీపీకి బ్రహ్మరథం పట్టినాయి గోదావరి జిల్లాలో, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గతంలో లేని విధంగా కూడా అద్భుతంగా జగన్ గారికి బ్రహ్మరథం పట్టి ఆ వర్గాలన్నీ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయలే మొన్న, ఆయన్ని ఓడిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో. ఇంకా వెళ్తే ఈయన కొత్తగా కాకినాడ వెళ్తే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఈ డ్రై డేస్లో, పొలిటికల్ డ్రై డేస్, నిజంగా ఎమోషనల్స్, ఎలక్షన్స్ ఉన్నప్పుడు రకరకాలు ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతుంటాయి, అవి సెటరేట్ అవుతాయి, పార్టీ దాకా ప్రభావం వచ్చి కులాలంతా ఉండదు. మేమందరం కూడా ఉన్నాం, చాలా వందల మంది నాయకులు, 29 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకే సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నారంటే, అంటే ఆ కులం ఎవరి వైపు ఉన్నట్టు, వైఎస్ఆర్సీపీ వైపు ఉండట్టు ఆయన కూడా ఓడిచ్చారు. అంటే నిన్ను ఒప్పుకోవాలా, నీ విధానాన్ని చంద్రబాబు నాయుడుతో నడవాలనుకుని చేసిన ఆలోచనని కాపు సామాజిక వర్గం ఒప్పుకోవాలా, ఇంకా కూడా దాన్ని ఆపందాలనే బలంగా పోతున్నాడు. ఇంకా కాకినాడ వెళ్ళినా ఇంకొక వైజాగ్ వెళ్ళినా ఏం పెద్ద ఉపయోగం ఉంటుంది? నిన్న చూశారు కదా ముద్రగడ్ గారు రాసిన లెటరు, అంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆయన బంధువులు ఎవరో 100 మంది లేడీస్ని ఆపారంట రాజధానిలో అల్లరి చేస్తుంటే, మేధా పాటకర్ని ఆపితే తప్పులేదు, ముద్రగడ్ గారి భార్య నామి మహిళ ఆమెను కొడితే తప్పులేదు, ఆయన కోడల్ని చండాలంగా బూతులు తిడితే తప్పులేదు, వాళ్ళు మహిళలు కాదు, చంద్రబాబు నాయుడు గారి బంధువులే మహిళలు, ఆ 100 మందే జనము, ఇదే రాష్ట్రాన్ని చూపెడుతున్నాడు. ఇంకా చాలా సమయం ఉంది, చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జగన్ గారి శక్తి ముందు, ఆయన నీతివంతమైనటువంటి ఆలోచన ముందు, ఆయన సామాజిక దృక్పథం ముందు ఒక శాతం కూడా నిలవలేడు, ఆ రాజకీయ ఆ పార్టీ రాజకీయ స్వరూపాన్ని కోల్పోద్ది. మోస్ట్ కన్ఫ్యూజియస్ పార్టీ 1 ఏదన్నా ఉందంటే బీజేపీ, 2 సిపిఐ. ఆయన జీవీఎల్ గారు ఏం చెప్తారు, రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటారంట, అలానే కేంద్రం మాత్రం దీన్ని జోక్యం చేసుకోదు, కేంద్రంలో ఉంది వాళ్ళ పార్టీనే కదా,
సుజనా చౌదరి ఏమో అసలు ఈ దేశంలోనే ఉండదంట అమరావతి మారిస్తే. రాజ్యాంగంలో అలా ఉంటుందా? కన్నా లక్ష్మీనారాయణ గారు ఇంకోటి చెప్తాడు. అంటే వాళ్ళకే దాని మీద స్పష్టత లేదు. ఇప్పుడే నేను ఒక పెద్ద జాతీయ పార్టీగా, నేను ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4.5 సంవత్సరం ఉంది మాకు కూడా మాట్లాడేదానికి, కానీ ఉన్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా మాట్లాడతాం. బీజేపీ మాట్లాడేదానికి పెద్దగా ప్రజల్లో విలువ ఉంటుందని నేను అనుకోను. వాళ్ళ రోల్ ఏం పెద్దగా లేదు కదా ఈ రాష్ట్రంలో. మొన్న వచ్చిన ఓట్లు కానీ ప్లస్ వాళ్ళ పందా ఏందనే దాని మీద అన్నిటికి మించి వాళ్ళు చాలా బలంగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించారు వాళ్ళు మొన్న ఎలక్షన్లో. ఈవెన్ ఇప్పుడు కూడా ఆ భావజాలంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అది ఒక రాజకీయ స్వరూపం కలిగినటువంటి ఆలోచన కలిగిన పార్టీ కాదు. వ్యక్తిగత స్వార్థం కొన్ని వర్గాలకు మేలు చేస్తే చెప్తేనే మనం చాలా చూసాం. కొన్ని వాస్తవాలను మనం బీజేపీ పరంగా మనం కాదనలేం. చాలా చాలా దూరదృష్టితోటి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి బీజేపీ వాళ్ళు. వెంకయ్య నాయుడు గారు లాంటి వ్యక్తినే రాజకీయంగా పక్కన పెట్టారు. ఆంధ్రాకు సంబంధించి డేంజర్ ఇది అని నేను ఇప్పుడు ఇది సందర్భం కాకపోయినా భవిష్యత్తులో చాలా ఉండే మాట్లాడి అలాంటిది బీజేపీకి తప్పు చేస్తే నేను అనుకోను. వాళ్ళకి ఇంకా స్పష్టత లేదనేది నాకున్న ఆలోచన.